సో ఈ వారం రిలీజ్ అవుతున్న సినిమాల్లో సుశాంత్ నటించిన ఇచ్చట వాహనంలో నిలపరాదు అండ్ సుధీర్ బాబు నటించిన హీరోగా చేసిన శ్రీదేవి సోడా సెంటర్ ఈ రెండు మెయిన్ సినిమాలు అని చెప్పొచ్చు. మూడో సినిమా హౌస్ అరెస్ట్ అని ఉంది, అది శ్రీనివాస్ రెడ్డి లీడ్ రోల్లో చేశారు. అదొక చిన్నపిల్లలతో చేసిన ఒక కామిక్ మూవీ, ఒక కామెడీ అటెంప్ట్ అని చెప్పొచ్చు. సో ఇప్పుడు ఈ మేజర్ ఫిల్మ్స్ అయితే ఈ రెండు మనకు ఈ వారం కనిపిస్తున్నాయి. సో ఇవాళ ఇప్పుడు స్టార్టింగ్ మనకు శ్రీదేవి సోడా సెంటర్ సినిమా 8:45 షో ఐమాక్స్లో స్టార్ట్ అయింది. లాస్ట్ మనకు క్రేజీ ఫిల్మ్స్ లేనప్పుడు అసలు క్రౌడ్ కనిపించదు ఇక్కడ ఐమాక్స్ దగ్గర, బట్ ఇవాళ రెండు మేజర్ ఫిల్మ్స్ ఉన్నాయి కాబట్టి ఈ వీక్ ఇవాళ క్రౌడ్ ఒక మోస్తరుగా ఉందని చెప్పొచ్చు. ఒక రీజనబుల్ క్రౌడ్ ఉంది, ఆడియన్స్ వచ్చారు. 8:45 షో ఐమాక్స్ స్పెషల్ కాబట్టి ఇవాళ శ్రీదేవి సోడా సెంటర్ సినిమా చూసేందుకు వచ్చారు. సుధీర్ బాబు హీరోగా నటించారు, ఆనంది హీరోయిన్గా నటించింది ఈ సినిమాలో. సో ఆనంది తెలుగు అమ్మాయి, తెలుగు హీరోయిన్స్ మనకు కనిపించడం లేదు తెలుగు సినిమాల్లోనే, ఒక ముద్రను తీసేయాలని చూస్తున్నారు ఆయన చెప్పారు. తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేయాలి, నా సినిమాలో ఖచ్చితంగా తెలుగు హీరోయిన్స్ని పెట్టుకుంటానని చెప్పారు. ఇదే కాదు, నెక్స్ట్ వచ్చే సినిమాల్లో కూడా తను తెలుగు హీరోయిన్స్ని ఎంకరేజ్ చేస్తానని చెప్పారు. సో కరుణ కుమార్ డైరెక్టర్, ఆయన పలాస అనే మూవీని తీశారు. అదొక ఒక నేటివిటీ బ్యాక్గ్రౌండ్ మూవీ, నేటివిటీ డ్రివెన్ మూవీ. సో శ్రీదేవి సోడా సెంటర్ కూడా నేటివిటీ డ్రివెన్ మూవీనే. ఇది అమలాపురం, ఈస్ట్ గోదావరి అమలాపురంలో జరిగే కథగా మన కరుణ కుమార్ చెప్పారు. సో ట్రైలర్ చూస్తే మనకు ఈ ఆస్తి అంతస్తుల మధ్య తేడాలు, కుల వివక్ష, వీటి ఆధారంగా శ్రీదేవి సోడా సెంటర్ సినిమా ఉంటుందని మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ట్రైలర్లో చూసాము వాడు మనవాడు కాదు అని హీరోయిన్ ఫాదర్ అనడం మనం ట్రైలర్లో ఉంది. అంటే మనవాడు కాదంటే మన కులం వాడు కాదనో, లేకుంటే మనకు సంబంధించిన వాడు కాదనో అది అర్థం. సో ఒక వర్ణ వివక్షనో కుల వివక్షనో లేకుంటే ఆస్తిపాస్తుల మధ్య తేడాను, అంతస్తుల మధ్య తేడాను ఈ సినిమాలో ఒక కీ రోల్గా ఉండబోతుంది. ఎందుకంటే ఊళ్ళల్లో ఎంత ప్లెజెంట్గా ఉంటుందో ఒక వాతావరణం కానీ, ఒక ప్రకృతి కానీ, తర్వాత ఒక అనుబంధాలు కానీ ఎలా ఉంటాయో, ఒక స్వచ్ఛత ఎలా ఉంటుందో, అలాగే అక్కడ కొన్ని రకాల ఇబ్బందులు కూడా ఉంటాయి. అంటే కులాల మధ్య గొడవలు కానివ్వండి, లేదంటే రాజకీయ గొడవలు కానీ, ఇవి కూడా మనం ఈ కోణంలో కూడా మనము ఈ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాని చూడవచ్చు. ఎందుకంటే ఎప్పుడు పాజిటివ్ యాంగిల్ కాకుండా ఇందులో ఒక స్ట్రగుల్ కూడా ఉంటుంది, ఒక కాన్ఫ్లిక్ట్ కూడా ఉంటుంది. ఆ కాన్ఫ్లిక్ట్ అనేది ఈ కులాల మధ్య, ఈ రాజకీయ గొడవల మధ్య ఉంటుంది. సో దాన్ని మనము ఈ కరుణ కుమార్ అడ్రస్ చేసినట్టు మనం ట్రైలర్ ద్వారా తెలుస్తుంది. ఆయన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయాలు చెప్పారు, ఆయన రీసెంట్గా జరిగిన ఇంటర్వ్యూలో కూడా ఇదే విషయం చెప్పారు. ఇక సుధీర్ బాబు గురించి చెప్పాలనుకుంటే, ఆయన ఒక స్టార్ ఫ్యామిలీ నుంచి వచ్చిన, ఆయనకు ఒక బ్యాక్గ్రౌండ్ ఉన్నా కూడా సెల్ఫ్ మేడ్ హీరో అని చెప్పుకోవచ్చు. తను కష్టపడి ఎదిగాడు, తన ఫిట్నెస్ కానీ తర్వాత తన డాన్సులు కానీ తను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఒక వన్ బై ఒక్కొక్క సినిమాకి తను ఇంప్రూవ్ చేసుకుంటూ వచ్చాడు. ఇవాళ శ్రీదేవి సోడా సెంటర్ సినిమాకి ఇంత క్రౌడ్ వచ్చిందంటే రీజన్ సుధీర్ బాబు ఇమేజ్ అని కూడా చెప్పచ్చు. ఎందుకంటే తను క్రౌడ్ పుల్లర్, తను సక్సెస్ఫుల్ సినిమాలు చేశారు. ఆ మధ్య నానితో కలిసి చేసిన వి మూవీ, ఫస్ట్ లాక్డౌన్ టైంలో చేసిన వి మూవీకి చాలా క్రేజ్ వచ్చింది. సో ఇప్పుడు ఆ క్రేజ్ను కంటిన్యూ చేస్తూ తర్వాత సినిమాలు చేశారు. ఇప్పుడు ఫర్దర్గా కూడా ఆయనకు మంచి క్రేజీ ఫిలిమ్స్ ఉన్నాయి. సో చూస్తున్నాం మనం క్రౌడ్ 8:45 షోకి థియేటర్ లోపలికి వెళ్ళడం మనం చూస్తున్నాం. సో సినిమా నుంచి బయటికి వచ్చాక వాళ్ళ ఒపీనియన్ ఎలా ఉందో రివ్యూ వాళ్ళ మాటల్లోనే తెలుసుకుందాం. సార్, సినిమా విశ్లేషకులు రాజేష్ గారు మనతో ఉన్నారు. సో ఈ వారం వస్తున్న సినిమాల మీద ఆయన అభిప్రాయం ఏంటో తెలుసుకుందాం. సార్, ఈ వీక్ మూడు సినిమాలు వస్తున్నాయి, శ్రీదేవి సోడా సెంటర్ అండ్ హౌస్ అరెస్ట్, ఇచ్చట వాహనములు నిలపరాదు. ఈ మూడు మూవీస్లో రెండు అవేటెడ్ మూవీస్ అని చెప్పుకోవచ్చు, లైక్ ఈ సినిమా శ్రీదేవి సోడా సెంటర్ అండ్ ఇచ్చట వాహనములు. ఈ రెండు సినిమాల మీద మీ ఒపీనియన్ ఏంటి? రెండు డిఫరెంట్ జోనర్స్ అండి. శ్రీదేవి సోడా సెంటర్ అంటే మన కరుణ్ కుమార్ పలాసా తీశారు, మంచి అప్లాస్ వచ్చింది. కొంచెం రెస్ట్రిక్ అండ్ రా కంటెంట్తో వస్తారు. రాజేష్ని పిలవండి, బాగా మాట్లాడు. రాజేష్దా, రా రాజేష్దా. సో పలాసా తీశారు కాబట్టి కరుణ్ కుమార్ గారు. సో ఈ సినిమా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి అందరికీ. సో మంచి రియలిస్టిక్గా రా ఫిలింగా ఆయన నేను ఇంటర్వ్యూలో కూడా కొంచెం పాయింట్ కంటెంట్ బాగుంటే ఆయన చాలా బాగా తీస్తారని చెప్పారు. సో వీ కెన్ ఎక్స్పెక్ట్ ఏ గుడ్ మూవీ ఫ్రమ్ హిమ్ వన్స్ అగైన్. పలాస్ చూసిన తర్వాత మనకు అట్లాంటి ఒక నేటివిటీ డ్రివెన్ ఫిల్ము,
అట్లాంటి ఒక ఫ్లేవర్ ఉన్న ఫిల్మే మనకు ఇందులో ట్రైలర్లో కూడా కనిపించింది. ఒక అమలాపురం బ్యాక్గ్రౌండ్, సోడా సెంటర్ బ్యాక్గ్రౌండ్ బ్యాక్గ్రౌండ్ అలా. అదే 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 ఆయన కూడా చెప్పారు, రియలిస్టిక్గా ఉంటుంది, రియల్ లైఫ్లో ఎలా ఉంటాయో పాత్రలు, ప్లస్ అమలాపురంలో ఇంతవరకు ఎప్పుడు చూపిన విధంగా నేను ఈ సినిమాలో చూపించాను. ఆ పాత్రలన్నీ ఎలక్ట్రీషియన్గా సుధీర్ బాబు గారు ఆయన చేసిన ట్రాన్స్ఫర్మేషన్ ఆఫ్ టు దట్ క్యారెక్టర్ ఆయన చాలా బాగా చేశారు. సో ఆయనది రియలిస్టిక్గా ఉంటాయి కాబట్టి ఫిలిమ్స్ ఇది కూడా మనకు రియల్గా టచ్ అయ్యే విధంగా ఉంటాయని ఆశించవచ్చు. ఇవాళ మనకి ఇక్కడ ఈ క్రౌడ్ను చూస్తుంటే సుధీర్ బాబు ఒక రీజన్ అని చెప్పొచ్చు, ఎందుకంటే తను యాక్షన్ బాగా చేయగలడు, అడ్వెంచర్స్ చేస్తాడు, డాన్సులు చేస్తాడు. సో ఈ మూవీలో కూడా మనకు ఆ బోట్ సీన్స్ అవి మనకు కొన్ని ఉన్నాయి. సో మీకు ఎట్లా అనిపిస్తుంది సుధీర్ బాబు క్రౌడ్ పుల్లర్ అని మీరు గట్టిగా చెప్పగలరా? ఏమండి, ఆబ్వియస్లీ సుధీర్ కొంచెం పోలిస్తే ఇప్పుడు అంటే సుశాంత్ గారు సుధీర్తో పోలిస్తే మాకి ఉంది. ఇచ్చట వాహనములు కూడా ఏంటంటే సుశాంత్ మాకి ఉంది. ఇచ్చట వాహనములు కూడా ఏంటంటే సుశాంత్ చాలా గ్యాప్ తర్వాత, చీలాసౌ తర్వాత, అలా వైకుంఠపోయిన తర్వాత ఒక మంచి కంటెంట్తో వస్తున్నాను, నేను కూడా చాలా ఈజీగా చేశాను, కొత్తగా చేశాను, కొత్త క్యారెక్టరు అని చెప్తున్నాడు. ఆ రెండు సినిమాల మీద అయితే మంచి బజ్ ఉందండి, బట్ ప్రేక్షకులు నిర్ణయించాలి ఏ సినిమా వాళ్ళకి వాళ్ళ మనసుకు హత్తుకుంటుందో చూడాలి, వేచి చూడాలి. సుశాంత్కి ఒక హిట్ కావాల్సిన టైం అని చెప్పొచ్చు, ఎందుకంటే అలా వైకుంఠపురం తర్వాత దాన్ని కంటిన్యూ చేయడానికి. సో ఇచ్చిన వాహనంలో నిలపరాదు మీద మీకున్న ఎక్స్పెక్టేషన్స్ ఏంటి ఆ ట్రైలర్ కానీ పాటలు కానీ చూసాక? ట్రైలర్ వరకు బాగుందండి, ఇట్ సీమ్స్ టు బి లైక్ థ్రిల్లింగ్ మూవీ లాగుంది. ఆయన కూడా నిన్న కలిసినప్పుడు నా మా చూసిన తర్వాత మా ఫ్రెండ్స్ ఫ్యామిలీ అందరూ కొత్త సుశాంత్ని చూస్తారు, మీరు ఈ సినిమాలో చాలా ఈజీగా చేశాను, కామెడీ డ్యాన్సులు అని ఇవి ఇంతవరకు ఎప్పుడు చేయని విధంగా నేను చేశాను, నాకు కూడా చాలా ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయంటున్నారు. చూడాలి మరి ఎలా ఉంటుందో. మరి ముచ్చటగా మూడో సినిమా హౌస్ అరెస్ట్ గురించి మీరు ఏమంటారు, ఎందుకంటే అండర్ డాగ్ ఫిల్ము, చాలా చిన్నపిల్లలతో చేసిన అటెంప్ట్, శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు. సో మనం ఆ ఫంక్షన్లో ట్రైలర్ కానీ అది కానీ చూసాం, అంటే చిన్నపిల్లల డ్రామా, కామిక్ డ్రామాగా అనిపిస్తుంది. అవునండి, అదే హౌస్ అరెస్ట్ అంటే అందరూ మన ఇప్పుడు ట్రెండింగ్ ఉండే కామెడీ యాక్టర్స్ సప్తగిరి గారు, శ్రీనివాస్ రెడ్డి, రఘు కుంచే వీళ్ళందరూ ఉన్నారు. సో అది పిల్లలతో కలిసిన జోనర్ కాబట్టి ఫ్యామిలీస్కి ఏదైనా అట్రాక్ట్ అయ్యే అవకాశం ఉంది. సో పిల్లలతో కలిసిన జోనర్ కాబట్టి ఫ్యామిలీస్ అట్రాక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ఇఫ్ ఇట్ ఈస్ జనరేటెడ్ యాజ్ వెరీ గుడ్ కామెడీ, ఆబ్వియస్లీ ఖచ్చితంగా ఉంటుందండి. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ వెరీ మచ్. చూసాం కదా మనం ఇప్పుడు రాజేష్ గారు చెప్పిన విశ్లేషణ కూడా, ఒక మూడు సినిమాలు ఈ వారం ఉన్నాయి మనం ఎంజాయ్ చేయడానికి వీకెండ్. హై, దిస్ ఇస్ నవదీప్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్ టీవీ. థ్యాంక్ యూ. హాయ్ ఎవ్రీవన్, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మిర్రర్స్. హాయ్ గైస్, ప్లీజ్ సబ్స్క్రైబ్ మిర్రర్ టీవీ. Hi, this is Pradeep Machiraju. Please subscribe to Mirror TV. And please do subscribe to Mirror TV. Hi, this is Nooran Sharif. I wish you all Mirror TV viewers. Subscribe to Mirror TV. Hello everyone. Namaste. I am Ankita Maharana. Please like, share, subscribe Mirror TV. Thank you. Hello, andariki namaste. Nenu mee Savari Nandu. For a lot of interesting updates, please subscribe to Mirror TV. Hi, this is Nagashaurya and please subscribe to Mirror TV.